హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు మన హెల్త్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది మనం ప్రతిరోజు మనం వాడే ఒక పదార్థం అది ఏదో కాదండి షుగర్ పంచదారని మనం ప్రతిరోజు వాడతాం కదా ఏదో ఒక రూపంలో మనం పంచదారని రోజు కన్స్యూమ్ చేస్తూ ఉంటాము మార్నింగ్ మార్నింగ్ టీ కాఫీ నుంచి స్టార్ట్ చేస్తే మనం పిల్లలకి మిల్క్ ఇచ్చినప్పుడు కానీ అలాగే మనం స్వీట్స్ చేసుకున్న మనం తీపి కోసం షుగర్నే వాడుతూ ఉంటాం కదా బట్ షుగర్ అనేది మన హెల్త్కి ఇంత ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది మన హెల్త్కి అసలు మంచిది కాదు అని తెలిసినా కూడా మనం దీన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాము అలాగే దేంతో రీప్లేస్ చేయలేకపోతున్నాము బట్ ఈ వీడియో తప్పకుండా చూడండి షుగర్ని దేంతో రీప్లేస్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అండి ఈ పదార్థాన్ని మీరు షుగర్కి బదులు వాడుకోవచ్చు ఇది పటక బెల్లం అండి సో ఇది మనకి క్రిస్టల్ ఫామ్లో దొరుకుతుంది మేబీ ఇది కొంచెం రాగా లేకపోతే క్రిస్టల్ లో దొరుకుతుంది రెడీలీ యూజబుల్ కాదు షుగర్ లాగా అని చెప్పి మేబీ మనం అవాయిడ్ చేస్తున్నాము ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి సో కంపల్సరీ మీరు దీన్ని షుగర్తో రీప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి స్వీట్నెస్ అనేది ఏ డిఫరెన్స్ రాదు కాకపోతే ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి ఏంటి అంటే కాస్ట్ వేరియన్స్ షుగర్కి షుగర్ని దీన్ని కంపేర్ చేస్తే ఇది షుగర్ కంటే డబల్ ప్రైస్లో ఉంటుంది బట్ మన హెల్త్కి హానికరం చేస్తుంది అని చెప్పి తెలిసి కూడా మనం షుగర్ని ఎలా వాడతాము సో దాని బదులు ఇది రీప్లేస్ చేసుకోవడం అందరికీ మంచిది కదా సో మీరు దీన్ని ఎలా వాడాలి అంటే దీన్ని మీరు రోల్లో వేసుకుని కొంచెం బరగ్గా దంచుకోండి దంచుకొని దీన్ని మీరు పెట్టుకుంటే మీరు వాడాలి అనుకున్నప్పుడు మీరు మిక్సీలో వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకొని స్టీల్ కంటైనర్లో కానీ మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకుంటారో అందులో తేమ తగలకుండా దీన్ని స్టోర్ చేసుకోండి సో మీరు ఎప్పుడైతే షుగర్ని వాడాలనుకుంటున్నారో సో షుగర్ ప్లేస్లో మీరు దీన్ని వాడుకోవచ్చు సో ఇలా మీరు ఒకసారి తెచ్చి పెట్టుకుని ఇలాగా పౌడర్లా చేసుకుని పెట్టుకుంటే ఈజీగా మీరు పాడుకోగలుగుతారు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు కదా సో ఇది మనకి మంచి చాలా మంచి చేస్తుంది ఇది మనకి హోల్సేల్ షాప్లో సూపర్ మార్కెట్స్లో ప్రతి దగ్గర దొరుకుతుంది మీరు కాస్ట్ దగ్గర ఆలోచించకుండా దీన్ని తప్పకుండా కొనండి అండ్ షుగర్ని దీంతో కంపల్సరీ రీప్లేస్ చేసుకోండి మీరే డిఫరెన్స్ అనేది చూస్తారు తెలిసి తెలిసి మన ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయలేం కదా సో మనకి ఇలాంటిది ఒక పదార్థం షుగర్కి రీప్లేస్మెంట్ ఉంది అని తెలిసినప్పుడు మనం షుగర్ని అవాయిడ్ చేయడమే మంచిది సో తప్పకుండా మీరు కూడా ఇది ఫాలో అవ్వండి సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి